సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఇరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 18వ తారీఖుల గాయతు ఆగస్టు 24వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుకుజులు ఇద్దరు కూడా వృషభ రాశి ఎందు సంచరిస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు వక్రించినటువంటి బుధుడు, సింహరాశి యందు రవిశుక్రుల యొక్క సంచారము, కన్యాకేతువు, కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్చరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో ధనస్సు, మకర, కుంభ, మీన రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, చతుర్థ పంచమ స్థానాల్లో ఉన్నటువంటి బుధ శుక్రులు, అలాగే చంద్రుడు విశేషించి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పుకోవచ్చును. దీనితో పాటుగా లాభస్థానంలో వక్రించినటువంటి శనేశ్చరుని తాలూకు శుభ ఫలితాలు కూడా ఈ మేషరాశి వారికి రానున్నాయి. అనగా గత వారం లాగానే ఈ వారంలో కూడా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహ సంపత్తి ఈ రాశి వారిని జీవితంలో కొంత ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుపోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కుటుంబ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత పుత్ర, మిత్ర, కళత్రాదుల యొక్క సౌఖ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడుపుతారు. చతుర్థ పంచమ స్థానాల్లో శుభగ్రహాల తాలూకు స్థితిగతులు ఉండడం అటు కుటుంబ ఎదుగుదలకి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. సమాజంలో క్రియాశీలకమైనటువంటి పదవులు అధిరోహించడానికి, అలాగే కుటుంబ పరంగా కొంత విశేషమైనటువంటి ఆదరణ పొందడానికి, కుటుంబ సభ్యుల యొక్క ప్రేమాప్యాయతలు, అలాగే ఆదరాభిమానాలు సంపాదించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మేషరాశి వారికి చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పురోగతికి అవకాశం ఉంటుంది. రుణ బాధలు తగ్గించడానికి చేసేటువంటి ప్రతి చర్య కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది. నూతన వాహనాల కొనుగోలు, గృహములు, గృహోపకరణాల కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, సంతానానికి సంబంధించినటువంటివి, కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు సైతం ఈ వారంలో తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి పాపార్గలం ఏర్పడినటువంటి కారణం చేత కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి ఈ వారంలో గ్రహస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు స్త్రీలలో కూడా మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత 2-3 వారాల్లో కూడా వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి కొంత వ్యతిరేకంగానే కనబడింది. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానంలో రాహువు అనుకూలంగా ఉండడం, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగించడం, చంద్రుని యొక్క బలం మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉండడం, మరీ ముఖ్యంగా జన్మరాశి యందు గురుకుజుల యొక్క సంచారం జరుగుతూ ఉండడం ఒక ఇబ్బందికరమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, లేదా కొన్ని విలువైనటువంటి వస్తువులు జారవిడుచుకోవడానికి, లేదా కొన్ని సూటిపోటి మాటల ద్వారా విలువైనటువంటి బంధాలు, బంధుత్వాల్ని కొంత కోల్పోవడానికి కూడా ఈ గ్రహస్థితి గత 2 వారాల మాదిరిగానే ఈ వారంలో కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పిస్తోంది. కాబట్టి వృషభ రాశి వారు చేసేటువంటి ప్రతి పని మీద శ్రద్ధ అవసరం.
మాట్లాడేటువంటి ప్రతి మాట మీద కూడా చాలా ఎక్కువ ఏకాగ్రత అవసరం. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక ఖర్చు విషయానికి వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిని స్తోమతని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ముందుకు వెళ్ళవలసిందిగా ఈ వారంలో సూచన చేయడం జరుగుతూ ఉన్నది. జన్మ కుజగురుల యొక్క దోషాల వల్ల శరీరం అనేటువంటిది అతిగా అలసిపోతూ ఉంటుంది. ఏదో ఒక పని ఒత్తిడి, లేదా ఉద్యోగపరంగానో వ్యాపార పరంగానో, లేదా మీరు సొంతంగా లేవనెత్తుకున్నటువంటి పనుల వల్లనో ఏదో ఒక రకమైనటువంటి శారీరక శ్రమ అనేటువంటిది ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మానసిక ఒత్తిడి అనేటువంటిది ఈ రాశి వారికి కొంత అధికంగా ఉంటుంది. అయితే ప్రధానంగా ఎంత ఖర్చు ఉన్నా, ఎన్ని కొన్నిసార్లు ఏదైనా విలువైనటువంటి బంగారపు వస్తువులు జారవిడుచుకున్నా కూడా ఆర్థిక పరిస్థితిపై ఆ ప్రభావం అనేటువంటిది ఉండదు. మీకు కావలసినటువంటి ధనం సకాలంలో చేతికందుతుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దాన్ని పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఇక ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శరీరాల అలసట మీద కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి కనబడుతూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకి, ప్రత్యేకించి వృషభరాశి వారిలో కొంత ఏకాగ్రత లోపం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి అలజడికి కారణమవుతుంది. బుద్ధి చాంచల్యానికి, నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించడానికి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలలో మరీ ముఖ్యంగా విద్యుత్తు, అగ్ని, పదునైనటువంటి పనిముట్లతోటి జాగ్రత్త అవసరం. వృషభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి గ్రహస్థితిని ఈ వారంలో చూడవచ్చును. ప్రత్యేకించి రెండవ స్థానమందు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, ఈ రాశి వారికి దశమ కేంద్రంలో రాహు అనుకూలిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి ఉండేటువంటి పాపార్గళము అనేటువంటి దోషం తొలగిపోవడం కూడా ఒకంత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అయితే వ్యయస్థానమందు ఎప్పుడైతే కుజగురుల యొక్క యుతి జరుగుతూ ఉన్నదో, దీనివల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు, శారీరక శ్రమ, అనవసరమైనటువంటి ఖర్చు అనేటువంటివి కొంత అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో సైతం మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో పరువు ప్రతిష్టల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పు చేర్పులు కనబడుతూ ఉన్నాయి. పనివేళల్లో మార్పు దగ్గర నుండి పనిచేసేటువంటి స్థానంలో మార్పు వరకు కూడా ఈ మార్పులు అనేటువంటివి ప్రధానంగా ఈ రాశి వారిలో చూడవచ్చు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇందులో స్వయంకృత అపరాధాలు అధికంగా ఉన్నాయి. ఒకటి, మీ ఆరోగ్యరీత్యా మీకు పడదు అని తెలిసినప్పటికీ ఇష్టతతోనో లేదా ఏదైనా మొండి పట్టుదలతోనో ఆహారాన్నో లేకపోతే ఆ పనినో చేయడం వల్ల, ఆహార పదార్థాన్ని తినడం కానీ లేదా మీకు పడనటువంటి వాతావరణంలో మీరు వెళ్ళడం కానీ, ఇలా ఏదైతే మీకు పడదు అని తెలిసినప్పటికీ ఆయా పనులను మీరు చేస్తూ ఉంటారో, దాని పరంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలే కొంత అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ప్రత్యేకించి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఇది పోటీ పరీక్షలలో గొప్ప విజయానికి సంకేతంగా చెప్పవచ్చును. స్త్రీలకి మరీ ముఖ్యంగా మిథున రాశి వారిలో కొంత ఆత్మస్థైర్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని మనం చేయగలం అనేటువంటి ధైర్యం ఉంటుంది. ఒక భరోసా దొరుకుతుంది. స్త్రీలలో కొంత ఉత్సాహం అనేటువంటిది అధికంగా ఉంటుంది. కుటుంబం కోసమో మీకోసం మీరో కష్టపడుతూ ఉంటారు. ఎదుగుదల అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి
రోజు బుధవారంగా జపవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే కొంత సానుకూలమైనటువంటి వాతావరణాలే ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉండగా, అష్టమ చంద్రుడు ఈ వారంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి అటు జన్మబుధుని యొక్క దోషము, భాగ్యరాహువు యొక్క దోషాదులు ఇటువంటివి ఉన్నప్పటికీ కూడా రెండవ స్థానమందు శుక్రుడు అనుకూలిస్తూ ఉండడం, లాభస్థానంలో కుజగురుల యొక్క యుతి, అందున ఈ వారం తర్వాత కుజుని యొక్క మార్పు జరుగుతుంది కాబట్టి కుజుడి యొక్క బలం ఉండేటువంటి చిట్ట చివరి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. కాబట్టి భూ సంబంధమైనటువంటి పనులు కానీ, ఉద్యోగానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కానీ, లేదా వ్యాపార రంగంలో ఏదైనా కొన్ని మార్పులు చేయాలి అనుకుంటూ ఉన్నా, ఇంజను, స్పేర్ పార్ట్సు లేదా పనిముట్లకి సంబంధించినటువంటి, ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఏదైనా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి ఈ వారం చాలా ముఖ్యమైనటువంటి వారము. అంతేకాక ఆర్థిక లావాదేవీలు, ఏదైనా ఒక చోట పెట్టుబడి పెట్టాలి అన్నా, ఒక స్థలమో పొలమో లేకపోతే బిల్డింగో మరే ఇతరత్ర కన్స్ట్రక్షన్ అయినటువంటివి కొనుగోలు చేయాలి అన్నా ఈ వారంలో చేస్తే చాలా సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం తర్వాత నుండి కుజుని యొక్క స్థితి మారిపోతూ ఉన్నది. 3 నెలల పాటు కుజుని యొక్క అనుకూలత ఉండదు కాబట్టి ఈ వారంలోనే ఈ పనులన్నీ కూడా క్రియాశీలకంగా ముందుకు తీసుకువెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, ఆర్థిక ఉన్నతికై మీరు చేసేటువంటి, అది లోన్ పెట్టుకోవడం దగ్గర నుండి కొత్తగా వ్యాపారం ప్రారంభించేటువంటి దాని వరకు కూడా ఈ వారంలో పనులను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు ఈ వారంలో కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. స్నేహితుల మధ్యలో చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం కొంత తక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరం. తొందరపాటులో ఏదైనా కొన్ని అవకాశాలను కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆత్మనూన్యత భావాన్ని కలగజేస్తుంది. కొంత డిప్రెషన్ని, ఏదైనా ఒక పని చేస్తే అది ఎక్కువగా వెనక్కి వెళుతూ ఉండేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీన్ని అధిగమించడానికై కాలభైరవారాధన అధికంగా ఈ వారం చేస్తూ ఉండండి. మరీ ముఖ్యంగా కాలభైరవాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం, రావణకృత శివతాండవ స్తోత్రాన్ని సంధ్యా సమయంలో చదువుతూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండడం అనేటువంటిది, మరీ ముఖ్యంగా ఆ రవితోటి శుక్రుడు కలుస్తున్నారు, ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కొంత విచిత్రమైనటువంటి స్థితికి కారణమవుతుంది. క్షణం తీరిక లేదు కానీ ఆదాయం లేదన్నట్టుగా ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, శ్రమ చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అటు తెలివితేటల్ని, లౌక్యాన్ని, అలాగే మీకుండేటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని అంతటినీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీని ద్వారా మీకు వచ్చేటువంటి ఫలితాన్ని బేరేజీ వేసుకుంటూ ఉంటారు. మనం ఇంత కష్టపడ్డాం కదా, మనకి ఈ ఫలితం వస్తే బాగుండు అనేటువంటిది. కానీ అనుకున్నటువంటి స్థాయిలో ఫలితాన్ని అందుకునేటప్పుడు మాత్రం కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు వేసుకున్నటువంటి అంచనాలు కొంత తప్పు అవుతూ ఉండడము, లేదా ఇంకా మీరు చేసేటువంటి పరిశ్రమ, మీరు పడేటువంటి శ్రమ ఇంకా ఎక్కువగా కావాల్సి ఉండడము, మరి ఏ ఇతరత్ర కారణాల వలన రిజల్ట్లో తేడా వస్తుంది. మరీ ముఖ్యంగా జన్మరాశిలో రవి కొంత అహంకారానికి, అతి విశ్వాసానికి కారణమవుతారు. కాబట్టి ఈ విషయాన్ని చాలా దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. దేహార్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, కష్టపడేటువంటి మీరు, మీకోసం మీరు కష్టపడుతున్నాను అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని మనం కష్టపడ్డం ఏదో ఊరికి ఉపకారంగా మనం భావించకూడదు. ఎప్పుడూ కూడా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నన్ను ఇంత గుర్తించాలి,
లేదా నాకు ఇంత మిగతా వాళ్ళ తాలూకు గుర్తింపు లభించలేదు, నువ్వు ఇలా చదివేవు ఇంత కష్టపడ్డావు అని అనలేదు అనేటువంటి ఒక రకమైనటువంటి ధోరణి, ఎదుటివారు మనల్ని గుర్తించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ధోరణి కూడా పెరుగుతుంది. ఇక్కడ వ్యయస్థానం ముందు బుద్ధుడు ఉండడం వల్ల కొంత అనవసరమైనటువంటి విషయ ఆసక్తులపై ధనాన్ని ఖర్చు పెడతారు. ఓ సైకిల్ కొనుక్కోవాలనో లేదా ఇంకో ఏదైనా బ్యాగ్ కొనుక్కోవాలనో, నిజానికి దాని యొక్క అవసరం మీకు లేనప్పటికీ కూడా మనసటు వెళ్తుంది ఫలానాది కొను ఫలానాది కొను అని. ఇలా అనవసరమైనటువంటి వాటిపై ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితులు. ఇక ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. సమయానుకూలంగా ధనం వస్తుంది, వృత్తి ఉద్యోగాలలో కొంత శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం కొంత ఆశించినటువంటి దాని మీద తక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటాయి, ఏదో ఒక చిన్నపాటి ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది, దాన్ని అధిగమిస్తారు, మరలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఇది జీవితంలో ఒక భాగంగా మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది, గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలలో కూడా దాదాపుగా ఇవే ఫలితాలను మనం ఈ వారంలో కూడా చూడవచ్చును. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాతో 12వ స్థానంలో రవిగ్రహం శుక్రగ్రహం చేరుతూ ఉండడం, అలాగే బుధుని యొక్క స్థితిలో కూడా మార్పు వచ్చి 12వ స్థానంలోకి వస్తూ ఉండడం, ఇలా వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం, ప్రత్యేకించి ఈ వారంలో బుధుని యొక్క బలం ఉన్నప్పటికీ కూడా వక్రించినటువంటి రాశ్యాధిపతిగా మనం ఆయన చూడవలసి వస్తుంది. ఇక భాగ్యస్థానమందు గురుడు ఒక బలమైనటువంటి అండగా ఈ రాశి వారికి ఉన్నారు. అలాగే శనేశ్వరుడు కానీ చంద్రుడు కానీ ఈ వారంలో చాలా బలంగా ఉన్నారు. దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కన్యారాశి వారిలో ఏదో ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఎప్పుడు చదవనటువంటి, ఎప్పుడు మీరు వెళ్ళనటువంటి ఆ మార్గాలలోనూ చదవనటువంటి విషయాలను ఎక్కువగా చదువుతూ ఉంటారు. విషయ విశ్లేషణ, ఏదైనా ఒక విషయం గురించి లోతుగా తెలుసుకోవాలి, లోతుగా అధ్యయనం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి ప్రత్యేకించి జరిగిపోయినటువంటి విషయాలు, అవి చరిత్రకి సంబంధించినవి కావచ్చు, మన పురాతనమైనటువంటి శాస్త్రాలకి సంబంధించి కావచ్చు, లేదా ఈ ఇతిహాసాలకి సంబంధించి అవ్వచ్చు, దేని గురించి అయినా సరే లోతుగా అధ్యయనం చేస్తారు. అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి వారికి గతంలో ఏ విషయాలు జరిగాయి అనేటువంటి దానిపైన కూడా చర్చలు చేస్తూ ఉంటారు. ఇవి కాక వ్యయస్థానం ముందు గ్రహాలు కేంద్రీకృతం అవ్డం అది నిద్రా సౌఖ్యాన్ని తగ్గించి వేస్తుంది. అంటే రాత్రి నిద్రపోయేటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి. అది పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఏదైనా ఒక రకమైనటువంటి మానసిక అశాంతి ఉండడం వల్ల నిద్ర పట్టకపోవడం లాంటివన్నీ కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి కొంత ధనం అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఏ విషయానికైనా సరే 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది అదనపు భారంగా చెప్పవచ్చును. అంతేకాక ఇటు కుటుంబం తాలూకు సపోర్టు కనబడుతూ ఉన్నది. జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి సపోర్టు ఉన్నది, ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. అంతేకాక ఆరోగ్య పరిస్థితులు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. అటు ఉద్యోగము వ్యాపారము లాభసాటిగానే ముందుకు సాగుతూ ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులకు కూడా అవకాశం ఉంటుంది, స్థానచలనానికి కూడా అవకాశం ఉన్నది. ఇక విద్యార్థిని విద్యార్థులకి సమయం ఇది కీలకంగా చెప్పవచ్చును. ఈ కీలకమైనటువంటి సమయంలో మీరు ప్రవర్తించేటువంటి తీరు బట్టి ఫలితాలు మనం అంచనా వేయవచ్చును. విదేశీయానానికి సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యాన్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉన్నది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ వారం అష్టమ కుజుని యొక్క చివరి వారం. ఈ వారం తర్వాత కుజాష్టమ దోషం అనేటువంటిది ఈ రాశి వారికి తొలగిపోతుంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఏదైనా ఈ అష్టమ కుజుని వల్ల ఇబ్బందులు వస్తే అది ఈ వారం వరకే వస్తాయి.
అష్టముగ్గురుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. చంద్రబలం ఈ వారం చాలా తక్కువగా ఉన్నది. ఇక ఈ రాశి వారికి బలంగా యోగించేటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే రాహు షష్ఠ స్థానంలో, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి శుక్రులు చాలా బలంగా యోగిస్తూ ఉన్నారు. కేవలం మూడు గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి తులారాశి వారు అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకించి ఈ అష్టమ గురు కుజులు ఇద్దరు కూడా కొంత ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, లాభంలో ఉండేటువంటి రవి, అటు ప్రేమాప్యాయతలు, సంఘంలో ఉండేటువంటి గౌరవం, అలాగే వృత్తి వ్యాపార వ్యవహారాదులు వీటన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకువెళుతూ వ్యాపకాలను పెంచుతూ ఉంటారు. అంటే మీకుండేటువంటి ఇబ్బంది అనేటువంటి దాన్ని మీరు మర్చిపోయేటువంటి విధంగా చేస్తారు. ఇది ఈ గ్రహస్థితిలో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి సూచన. అలాగే ప్రత్యేకించి రుణబాధలు కానీ, రోగబాధలు కానీ, శత్రుబాధలను కానీ ఈ గ్రహస్థితి దరి చేరనివ్వదు. అంటే మీరు ఎంత గొప్ప ఒక కార్యాన్ని తలపెట్టినా, దానికి కావలసినటువంటి ధనం అధికంగా ఉన్నా, శ్రమ అధికంగా చేయవలసి వచ్చినా, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా వాటిల్లదు. ప్రత్యేకించి మీకు కావలసినటువంటి ధనం సకాలంలో చేకూరుతూ ఉంటుంది, ఆ శ్రమ మీరు చేయగలుగుతారు, ప్రతిబంధక దోషాలు ఏవి కూడా కనబడడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా తులారాశి వారి యొక్క స్థితి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. అటు మీ తోటి పనిచేసేటువంటి ఉద్యోగస్తులతో కానీ లేదా ఉన్నతాధికారులతో కానీ చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ మీరు అధిగమించగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఇక్కడ స్వయంకృత అపరాధాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు సంబంధం లేనటువంటి వాటిల్లోకి వెళ్ళి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితులు ఏదైనా మీకు పడదు, ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే దాని జోలికి మీరు వెళ్ళకూడదు. కావాలని వెళితే మాత్రం కొంత ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది, అది మీ స్వయంకృత అపరాధం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అటు జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబానికి ఉండేటువంటి రక్షణ పెరుగుతుంది, అలాగే మీ ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో సైతం వాళ్ళకి మంచి అవకాశాలు లభించడానికి కూడా మనం ఈ వారంలో చూడవచ్చును. ఒక ఆరోగ్య విషయంలో మాత్రమే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో గురుగ్రహం సంచరిస్తూ ఉండడం, ఈ వారంలో 2.5 రోజుల పాటు చంద్రుడు బలంగా ఉండడం, అలాగే దశమ కేంద్రంలో రవిగ్రహం యోగిస్తూ ఉండడాన్ని, ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలని ఈ వారం వృశ్చిక రాశి వారు అనుభవించబోతూ ఉన్నారు. మిగతా గ్రహాలు అంత ప్రతికూలించేటువంటి స్థానాల్లో లేకపోవడము, ప్రత్యేకించి మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉండడం వల్ల కొంత సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం మనం చెప్పవచ్చు. ఇక్కడ చంద్రబలం అధికంగా ఉండడం వల్ల వస్త్రలాభము, అలాగే పుత్ర సౌఖ్యము అనగా సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల, ఆర్థికాభివృద్ధిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. అర్ధసిద్ధి సదారోగ్యం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఏదైనా జీవితంలో మన ఇది సాధించాలి అని ఏదైతే మీరు కోరిక పెట్టుకుని ఉన్నారో దాన్ని సాధించడానికి కొన్ని అడుగులు ముందుకు వేస్తారు. ఏవైతే ప్రతిబంధకమైనటువంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నిటి నుండి కూడా బయటపడగలుగుతూ ఉంటారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత బాగుంటుంది, అన్నదమ్ములతోటి కానీ తోబుట్టువులతోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే వాటి నుండి బయటపడగలుగుతారు, తోబుట్టువులతోటి సఖ్యత ఏర్పడుతుంది, అలాగే కుటుంబ సహాయ సహకారాలను పొందగలుగుతూ ఉంటారు. ఒక మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఈ వారంలో చంద్రబలం తక్కువగా ఉన్నప్పటికీ కొంత శారీరక శ్రమ రీత్యా లేదా మరి ఏ ఇతరత్ర ఆలోచన రీత్యా కొంత ఖాళీ లేనటువంటి సమయాన్ని ఈ రాశి వారు గడుపుతూ ఉంటారు, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి.
ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలలో చేసేటువంటి మార్పులు సైతం మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. ఇక విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలలో సప్తమ కుజగురుల యొక్క స్థితిగతుల వల్ల ఒకంత అంచనాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి, కాబట్టి ఏకాగ్రత ముఖ్యము. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు సాగుతూ ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, మరీ ముఖ్యంగా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అటు వక్రించినటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహువు, షష్ఠగురుడు ఇలా కొంత ప్రతికూలించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ చంద్రబలం అనేటువంటిది ప్రధానంగా ఈ వారం కనబడుతూ ఉన్నది. అది ఒక బలంగా చెప్పవచ్చును. అలాగే షష్ఠస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా ప్రధానమైనటువంటి గ్రహం, యోగించేటువంటి గ్రహం. మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అనగా అష్టమంలో ఉండేటువంటి బుధుడు కానీ, భాగ్యస్థానమందు ఉండేటువంటి రవిగ్రహం కానీ కొంత ప్రతికూలించేటువంటి ఫలితాలుగా మనం చెప్పవచ్చు. అలాగే 9వ స్థానమందు రవిగ్రహం ఉండడం అనేటువంటిది ఒకంత పుణ్యలాభార్థనాశించ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఇక్కడ ఏదైనా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి అంటే అంత ఇదిగా ఆచరించలేకపోతారు. తీర్థయాత్రలు కానీ, కుటుంబ సభ్యులతో వేసుకున్నటువంటి ప్రయాణాలు కానీ ఇవి కొంత వాయిదా పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్నిసార్లు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి, ప్రత్యేకించి ఈ వారంలో. అంతేకాక ఈ గ్రహస్థితి అటు కుటుంబంపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి సఖ్యత కొంత దెబ్బతింటూ ఉండడం, చెప్పుడు మాటల వల్ల ప్రభావితం అవుతూ ఉండడం, లేదా ఏదైనా అనుకోకుండా వచ్చేటువంటి మాట పట్టింపులు ఇవి కొంత అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిపాటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అయితే అసలు ఉద్యోగం లేకుండా కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత వెనక్కి వెళుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరం. ప్రత్యేకించి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. అంతేకాక కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత కొంత దెబ్బతింటూ ఉండడం, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యంపై ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపించడం తల్లి తరఫు బంధువులతోటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అటు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య మాత్రం కొంత పెరిగింది. మరీ ముఖ్యంగా ఈ వారంలో అష్టమ శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది, అలాగే గురుబలం ఉన్నది. ఇవి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. ఈ గ్రహస్థితి మకర రాశి వారికి కొంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పని, అది కష్టసాధ్యమైనటువంటి పని అని తెలుసున్నప్పటికీ కూడా దానిని భుజస్కంధాల మీద వేసుకుని మీకు సాధ్యమైనంత వరకు దాని గురించి కష్టపడతారు. మిగతాది దైవాధీనంగా దాన్ని వదిలేసినప్పటికీ మీరు పడవలసినటువంటి శ్రమ కూడా పడుతూ ఉంటారు. అయినప్పటికీ ఇందులో మీకు కలిసి వచ్చేటువంటి ఈ చుట్టూ ఉండేటువంటి మనుషులు, అంటే ఏదైనా ఒక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏదైనా మీకు కష్టకాలంలో ఆదుకునేటువంటి వారు కొంత తక్కువగా ఉంటారు. అటు మీ కుటుంబ సభ్యుల సహకారం కానీ, మిత్రుల సహకారం కానీ, లేదా మరే ఇతరత్ర వ్యక్తుల తాలూకు సహకారాలు కానీ అంత ఇదిగా లభిస్తూ ఉండవు. ప్రత్యేకించి ఏ పనిలోనైనా మీరే కష్టపడుతూ ఉండాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ మేధస్సో, మీ శ్రమో, మీ అనుభవమో, మీ జ్ఞానమో ఏదో ఒకటి ఉపయోగపడుతూ ఉండాలి. తప్పితే పలానా పనిలో మనకి ఇతను ఉపయోగపడతాడు,
లేదా అతని యొక్క సహకారం ఉంటుంది, ఆమె యొక్క సహకారం ఉంటుంది అని పని మొదలు పెడదామంటే అది ముందుకు సాగదు. ఇది ప్రత్యేకంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్షణికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం, వ్యాపారం మానేసి ఇంకోటి ఏదైనా చేద్దాం, లేదా ఇప్పటికిప్పుడు ఈ డెసిజన్ తీసుకుందాం అనేటువంటి ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా సడన్ డెసిషన్స్ అనేటువంటివి ఈ రాశి వారికి పనికిరావు. ప్రత్యేకించి కోపంలో తీసుకున్న నిర్ణయాలు, ఇతరుల మీద ఏదైనా ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగానే ఉంటాయి. కావని మీకేం కలిసి వచ్చేటువంటివి కాదు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. దుర్దోషశత్రు సంవాదం గమనాగమనం మీద మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు, స్వయంకృతాపరాధాల వల్ల కొంత ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు అష్టమరవి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అజీర్తికి సంబంధించి గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి కొంత నీరసం అనేటువంటిది కూడా కనబడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు ఉండేటువంటి పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు వచ్చేటువంటి ఫలితాన్ని మీరు ఆనందదాయకంగా స్వీకరించగలుగుతారు. మరీ ముఖ్యంగా వ్యాపారపరంగా అయితే ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి కలిగించకపోయినా, అమ్మయ్య పలానాది మనకి నష్టం వస్తుందని భావించాం, నష్టం మాత్రం రాలేదు అనేటువంటి విధంగా మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. స్త్రీలలో కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు రవి శుక్రులు కలిసి ఉండడం మిశ్రమమైనటువంటి ఫలితం. షష్ఠబుధుడు యోగిస్తూ ఉండగా ఈ రాశికి ప్రత్యేకంగా చతుర్థ స్థానమందు గురుకుజులు కలిసి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి. వక్రించినటువంటి శనేశ్వరుడు జన్మరాశి ఎందు ప్రతిబంధకమైనటువంటి గ్రహంగా ఉండడం కూడా ఇబ్బంది పెడుతుంది. రాహు యొక్క బలం ఉన్నది కాబట్టి సంఖ్యాపరంగా చూసుకుంటే చంద్రబలంతో కలుపుకొని గత వారాల్లో ఏ విధమైనటువంటి ఆనుకూలత ఉన్నదో అదే ఈ వారంలో కూడా గోచరిస్తూ ఉన్నది. రవి బలం కొంత తగ్గింది. మరీ ముఖ్యంగా సప్తమంలో రవి శుక్రులు కలిసి ఉండడం కుటుంబపరమైనటువంటి చిన్నపాటి సమస్యలకి, జీవిత భాగస్వామికి లేదా సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలకై అది కొంత కారణమవుతుంది. తత్ఫలితంగా అటు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో కొంత నిలకడలేనటువంటి స్థితిగతుల్ని ఇది కల్పిస్తూ ఉంటుంది. అంతేగాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై రవిశనుల యొక్క సమసప్తక స్థితి కాబట్టి ఆరోగ్యంపై కూడా కించిత్ ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కుంభరాశి వారిలో బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు, లేదా ప్రతి చిన్న విషయానికి పక్కవారి మీద ఆధారపడుతూ ఉంటారు. సరిగ్గా మీ గురించి మీరు కూడా నిర్ణయాలు తీసుకోకుండా ఎవరో వచ్చి ఏదో చేస్తారులే అన్నట్టుగా కొంత మీరు నిదానంగా ముందుకు సాగుతూ ఉండేటువంటి స్థితిని ఈ వారంలో చూడవచ్చు. అయితే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులకు అవకాశం లేదు. అలాగే లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఇతరుల చేత ఎలా చేయించాలి, లేదా మనం ఎలా లాభపడాలి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో మీరు ఈ వారంలో గడపగలుగుతూ చక్కగా మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి ముందుకు సాగుతూ ఉంటారు. పుస్తక పఠనం, గ్రంథ పఠనం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఎక్కువ చదువుతూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తూ ఉంటాయి. అటు చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఆశించినటువంటి స్థాయిలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కూడా వాటిని అధిగమించగలుగుతారు, చక్కటి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని చూసినప్పుడు స్త్రీలలో ఈ గ్రహస్థితి ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఇందులో స్వయంకృతాపరాధాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. చెప్పుడు మాటలు నమ్మకూడదు. ప్రత్యేకించి జీవిత భాగస్వామి అంటే మీ భర్త గారి యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఈ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి భర్త యొక్క అనుమతితోటి ముందుకు వెళుతూ ఉండడం, లేదా మీ యొక్క అత్తగారు మామగారు కానీ లేదా తల్లిదండ్రులు కానీ వారి యొక్క అనుజ్ఞ ఆలోచనతోటే ముందుకు సాగాలి, లేకపోతే కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై
జంట సర్పాల యొక్క విగ్రహారాధన, జంట సర్పాలకి ప్రతి మంగళవారం కూడా క్షీరాభిషేకం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును, అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, శనేశ్వరుడు వక్రించి కొంత అనుకూలంగా ఉండడం, తృతీయ స్థానమందు ఈ రాశి వారికి కుజుడు యోగిస్తూ ఉండడం, పంచమ స్థానమందు బుధగ్రహం అనుకూలంగా ఉండడం, షష్ఠ స్థానమందు రవిగ్రహం అనుకూలంగా ఉండడం అనేటువంటిది కొంత అసాధారణమైనటువంటి గ్రహస్థితిని గోచరిస్తూ కొంత చూపిస్తూ ఉన్నది. ఎందుకంటే అసాధారణం అంటే అటు రవి, బుధ, కుజ, చంద్ర, శనేశ్వరులు ఇలా దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ మధ్యకాలంలో లేదు. ఉన్న దోషాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాహు జన్మరాహు దోషం ఉన్నది, అలాగే గురుబలం తక్కువగా ఉన్నది, భృగు షట్కము అనేటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి గ్రహాలు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. అంటే ఈ వారం కొంత ఊరట లభించేటువంటి వారము. ఏదైనా ఎడతెరిపి లేనటువంటి పనులు, పని ఒత్తిడులు, ఏదైనా శుభకార్యక్రమాలు, బంధుమిత్రుల యొక్క ఆగమనాలు, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్ళు, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు, ఇలా ఏవి ఉన్నప్పటికీ కూడా వాటి నుండి కొంత ఉపశమనాన్ని పొంది కష్టపడినటువంటి దాని తాలూకు ప్రతిఫలాన్ని పొందేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. ప్రత్యేకించి మీనరాశి వారిలో కొంత ఉత్సాహం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సౌఖ్యవంతమైనటువంటి రోజులు అనుభవించగలుగుతారు. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను తగ్గించుకొని కొంత ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తూ, ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి చక్కగా వారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటూ, వారి యొక్క ఆలోచనలను పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉండడాన్ని గమనించవచ్చు. అలాగే ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. అటు మీ ఆరోగ్యమే కాకుండా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు చక్కగా కాపాడగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. రుణబాధలను తగ్గించుకుంటారు, శత్రుబాధల నుండి బయటపడతారు. అలాగే కొంత ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు, మంచి స్థితిలో ఉండగలుగుతారు. ఒక కీలకమైనటువంటి పదవి కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వ్యాపార రంగం లాభసాటిగా సాగుతూ ఉంటుంది. ఇవి కాక నీటి మీద చేసేటువంటి వ్యాపారాలు, చేపల చెరువులు అవ్వచ్చు, రొయ్యల చెరువులు అవ్వచ్చు, ఎక్సెల్ వాటర్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుండి వీటికి సంబంధించినటువంటి బిజినెస్లన్నీ కూడా ఈ వారం లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇక చదువరులకు ఇది మంచి వారంగా చెప్పవచ్చును. మంచి విద్యార్థిని విద్యార్థులకి ఫలితాలు మంచిగా వస్తాయి. స్త్రీలలో ప్రత్యేకించి వారికి అవకాశాలు బాగున్నాయి. స్త్రీలకి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఉద్యోగాన్ని, ఆర్థిక ఎదుగుదలని కూడా ప్రసాదిస్తూ ఉన్నది. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం, ఆదివారం నాడు ప్రత్యేకించి రాహుకాల సమయంలో దీపారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము నీలము. స్వస్తి.